బ్యాంకు ఉద్యోగం మీ కల, బ్యాంకులో మంచి ఉద్యోగం కోరుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఐడిబిఐ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు కొత్త జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి సైతం శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది ఐడిబిఐ. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు 7 జనవరి 2021 లేదా అంతకు ముందులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ 134 ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో 62 మేనేజర్, 52 ఏజీఎం, 11 డీజీఎం, 9 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయని తెలిపింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. డీజీఎం పోస్టుకు 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. ఏజీఎం మేనేజర్ పోస్టులకు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి లేదా ఎంసీఏ పాస్ కావాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ లేదా సైబర్ క్రైమ్ లాంటి క్వాలిఫికేషన్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థుల తదుపరి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్లైన్లో పంపించిన దరఖాస్తుల్లోని విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసిన వారికి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా చివరి ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో జనరల్ అభ్యర్థులు 50, ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ 45 కనీస అర్హత మార్కులు నిర్ణయిస్తాయి. జీడీ పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు బ్యాంక్ నిబంధనల ప్రకారం మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.